హాయ్ అండి, అందరు ఇలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. చాలా రోజులు అయిపోయింది నేను వీడియోస్ చేసి, రోజులు కాదు ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిపోయింది. చెప్తాను ఎందుకు ఇన్ని రోజులు వీడియోస్ చేయలేదో. కానీ అంతకన్నా ముందు అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను వీడియోస్ స్టార్ట్ చేసినప్పుడు, నేను వీడియోస్ స్టార్ట్ చేస్తున్నాను అని చెప్పి నా ఫ్రెండ్స్కి, నాకు తెలిసిన వాళ్ళందరికీ చెప్పడం జరిగింది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నానని. దాదాపు కొంతమంది సపోర్ట్ చేశారు, కొంతమంది అసలు పట్టించుకోలేరు, కొంతమంది కామెంట్ కూడా చేశారు. అయినా కానీ పెద్దగా పట్టించుకోవాలనుకోలేదు, ఎందుకంటే ఇంట్లో నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది, మా ఆయన సపోర్ట్ చేస్తున్నారు, అది చాలు అనుకున్నాను. ఎవరినైనా సరే కొంతమంది కామెంట్ చేస్తూనే ఉంటారు, అది ఎవరైనా సరే, అందుకని చెప్పి నేను కూడా పెద్దగా పట్టించుకోవాలనుకోలేదు. కానీ మానేద్దాం అనిపించింది, ఎందుకంటే నేను అంటే ఎవరో ఏమో అంటున్నారు, కామెంట్ చేస్తున్నారు అని కాదు. లాస్ట్ వీడియో గోరింటాక్ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది నేను ప్రెగ్నెంట్ అని. అందుకని చెప్పి నేను ఎన్ని రోజులు వీడియోస్ చేయలేదు. ఇప్పుడు నా డెలివరీ కూడా అయిపోయింది, నాకు ఒక బుజ్జి పాప పుట్టింది, ఇప్పుడు తను కూడా 5 మంత్స్ ఓల్డ్ పాప. అందుకని చెప్పి మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేద్దామని ఆలోచన నాకు రాలేదు. కానీ నా బేబీ 2 మంత్స్ ఉన్నప్పుడు అనుకోకుండా నేను ఒకరోజు నా ఛానల్లోకి వెళ్ళి చూస్తే అప్పటికే నా ఛానల్లో 10,000-20,000 వ్యూస్ అలా పెరుగుతూనే ఉన్నాయి రోజుకి. ఏ వీడియోకి నాకు కనీసం 200-300 వ్యూస్ కూడా రాలేదు, నాకు 150 సబ్స్క్రైబర్స్ కూడా లేరు. నా 20,000 ఇలా వ్యూస్ వస్తాయని నేను అసలు అనుకోలేదు, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే చూద్దాంలే అనుకున్నాను. అలా 10, 20, 30, 40 ఇలా అయిపోయి 1 లాక్ వ్యూస్ కూడా దాటిపోయాయి. సబ్స్క్రైబర్స్ కూడా డైలీ ఒక 50-60 అలా పెరుగుతూనే ఉన్నారు. అప్పుడు అనిపించింది నచ్చని వాళ్ళే కాదు, నచ్చిన వాళ్ళు కూడా ఉంటారని చెప్పి, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారని చెప్పి చాలామంది కామెంట్ చేశారు. చాలా థ్యాంక్స్ అండి కామెంట్ చేసిన వాళ్ళ అందరికీ. ప్రతి ఒక్క దాంట్లో నెగిటివిటీ అనేది కంపల్సరీ ఉంటుంది, కానీ నెగిటివిటీని పక్కకు పెట్టే నేను పాజిటివ్గానే వెళ్ళాలనుకుంటున్నాను, పాజిటివిటీనే తీసుకోవాలనుకుంటున్నాను. ఇక నుండి నేను కూడా వీడియోస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను, స్టార్ట్ చేస్తున్నాను కూడా. త్వరలో నా బ్లాగ్స్, వీడియోస్ అన్నీ మీ ముందుకు వస్తాయి. చాలా థ్యాంక్స్ అండి, పేరు పేరున అందరికీ థ్యాంక్స్. ఇన్నిసార్లు చెప్తున్నాను అనుకోకండి, ఎందుకంటే నా వీడియోస్ వ్యూస్ పెరిగి, సబ్స్క్రైబర్స్ పెరిగి ఇప్పటికీ వ్యూస్ 3,80,000 దాటిపోయిందండి గోరింటాక్ వీడియో. అలాగే అంతేకాకుండా నా సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరిగిపోయారు, నా ఛానల్ మోనిటైజేషన్ కూడా అయిపోయింది. దీనంతటి కారణం మీరే. అసలు నేను అనుకోలేదు నేను ఎవరిని 1,000 మెంబర్స్ అవ్వాలంటే నేను ఎవరికి చెప్పాలి, ఎవరిని రిక్వెస్ట్ చేయాలి నేను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి అని అనుకున్నాను. ఒక 150 వరకు కొద్ది కొద్దిగా తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు కొద్ది కొద్దిగా నాకు సపోర్ట్ చేసి అప్పటి వరకు హెల్ప్ చేశారు. కానీ ఆ తర్వాత నుండి కనీసం నేను ఎవ్వరికి చెప్పలేదు, సరేలే చూద్దాంలే అనిపించింది, అలాగే వదిలేశాను. ఇప్పుడు సబ్స్క్రిప్షన్స్ దాటిపోయి, ఛానల్ మోనిటైజేషన్ కూడా అయిపోయి, 4,000 అవర్స్ కూడా కంప్లీట్ చేసుకొని చాలా హ్యాపీగా ఉందండి. అందుకని చెప్పి నేను ఈరోజు నుండి బ్లాగ్స్, ఏదైనా హాల్స్ అలాంటివి చేద్దామనుకుంటున్నాను. కుకింగ్ వీడియోస్ కానీ, ఇంకేదైనా టిప్స్ కానీ ఇలాంటివన్నీ చెప్దామనుకుంటున్నాను. ఇలాంటి మీరందరి సపోర్ట్ నాకు ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా. చాలా థ్యాంక్స్ అండి. ఇక ముందు కూడా నా చాలా వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఇంతకుముందు ఎలాగైతే వీడియోస్ చూసి ఎంకరేజ్ చేశారో చూడని వాళ్ళకు కూడా చెప్తున్నాను, దయచేసి నా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వీడియోస్ చేస్తాను. ఈరోజు నేనేం చూపించబోతున్నానంటే, నేను రీసెంట్గా కొన్ని శారీస్ తీసుకున్నాను, ఆ శారీస్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్టయితే నాకు ఇంత కామెంట్ బాక్స్లో చెప్పండి. కనిపిస్తుందా? ఇది ఒక బ్లాక్ కలర్ అండి, బ్లాక్ అండ్ గోల్డ్ కలర్ అన్నమాట, పింక్ బార్డర్ వచ్చింది. దీని పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది. చూసారు కదా, పింక్ కలర్లో
ఇదంతా పళ్ళు. ఈ శారీ నేను విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నానండి. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి 2450 rupees. ఇది అప్పుడు ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకున్నాను, విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నాను. 2415 rupees ఉంది. 20% ఏమో డిస్కౌంట్ వచ్చింది అనుకుంటా అప్పుడు. నాకు నాకు బ్లాక్ చాలా ఫేవరెట్ అండి, చాలా అంటే చాలా ఫేవరెట్ బ్లాక్. కానీ ఎప్పుడు బ్లాక్ తీసుకుంటానంటే మా అమ్మ బ్లాక్ డ్రెస్ వేసుకోవద్దు, బ్లాక్ చీరలు కట్టుకోవద్దు అనేది. కానీ ఇది పింక్ బార్డర్ వచ్చింది, కొద్దిగానే బ్లాక్ ప్లస్ గోల్డ్ మిక్స్ అయ్యి ఉంది ఉంది అని తీసుకున్నాను. నాకు చాలా నచ్చింది. ఇంకొకటి కూడా బ్లాక్, బ్లాక్లో కొద్దిగా గోధుమ కలర్ కొంచెం గోల్డ్ కలర్ లాగా అనిపిస్తుంది. ఇది ఒక కాటన్ శారీ. నాకు కాటన్ అంటే కూడా చాలా ఇష్టం. కాటన్ డ్రెస్సెస్, కాటన్ డ్రెస్ మెటీరియల్స్ ఇవే వేసుకునేదాన్ని ఎక్కువగా. ఫస్ట్ టైం నా మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ టైం నేను ఒక కాటన్ శారీ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది తీసుకోవడానికి పర్పస్ ఏంటంటే, నేను అదేంటి నాకు ఖచ్చితంగా పాపే పుడుతుంది అని చెప్పేసి అప్పుడు అనుకునేది. కాటన్ శారీస్ అనేది తీసుకోవాలి, లేదంటే ఏదైనా క్లాత్ తీసుకొని అమ్మమ్మ అండ్ డాటర్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవాలి మేము అని అనుకునేదాన్ని నేను అప్పుడు. నేను అనుకున్నట్టుగా నాకు పాపే పుట్టింది. ఇప్పుడు అది కొద్ది కొద్దిగా పెద్దగా అవుతుంది కాబట్టి మేము ఇద్దరం సేమ్ డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకోవచ్చు అని చెప్పి ఈ శారీస్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇది శారీ అయినా కట్టేసుకోవచ్చు, ఇందులో బ్లౌజ్ రాలేదండి. శారీ అయినా కట్టేసుకోవచ్చు, ఏదైనా కాంట్రాస్ట్ బ్లౌజ్ తీసుకొని లేదంటే ఇలాంటి కలర్ తీసుకొని వైట్ క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకోవచ్చు. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇది ఒక శారీ. యాక్చువల్గా ఇది నాకు 50% డిస్కౌంట్లో వచ్చింది. ఈ శారీ ప్రైస్ వచ్చేసి 1250 అలా ఉండింది. నాకు మాత్రం 580-550 ఏమో వచ్చింది, అంతగా గుర్తులేదు ప్రైస్. ఇంకొకటి ఈ శారీ చూసారు కదా, పింక్ బార్డర్. పింక్ అంటే మా ఆయనకి చాలా ఫేవరెట్ అండి, చెప్పలేను. నా దగ్గర ఒక 10 పింక్ శారీస్ ఉన్నాయి, మొత్తం పింక్ శారీస్ ఉన్నాయి. కొంచెం పెద్ద బార్డర్, కొంచెం చిన్న బార్డర్, అలాగా ఎప్పుడు ఏది కనిపించినా ఆన్లైన్లో అయినా పింక్ శారీ తప్ప ఇంకొకటి బుక్ చేయరు మా ఆయన. ఈ శారీ కూడా బాగుంది కదా. యాక్చువల్గా ఈ శారీని నేను స్టిచ్చింగ్కి ఆల్రెడీ నా డాటర్ది స్టిచ్చింగ్కి పంపించేశాను. తను కుట్టించిన తర్వాత, తను స్టిచ్ చేయించిన తర్వాత నేను ఇంకొక దగ్గర స్టిచ్ చేయించుకుందామని చెప్పి. నా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్లో చెప్పండి. అందరికీ థ్యాంక్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.